नमस्कारम पद्य परिमलम चैनल की स्वागतम। इरोजु ये वीडियो लो अल्लसानी पेद्दनगारु रासिन मनुचरित्र नुंडी रेंडु चक्कनी पद्यमलनु तेलुसुकुंदाम। अरुणास्पदपुरमने पट्टणमुलो प्रवराख्युडु अने सद्ब्राह्मणुडु उंडेवाडु। मरि आ प्रवराख्युनि योक्क गुणगणमुलनु ई पद्यालल्लो तेलियजेस्तुन्नारु अल्लसानी पेद्दनगारु। मरि प्रवराख्युनि योक्क गुणगणालनु ओक्कसारि चूद्दाम। ఆపురి పాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపరశేష భోగి వివిధాద్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భ కులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడలేఖ్య తను విలాసుడై। పద్యమును మరొకసారి చూద్దాం। ఆ పురి పాయకుండు మకర అంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపరశేష భోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భ కులాభరణంబు అనారత అధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడు అలేఖ్య తను విలాసుడై। మరి ఆ ప్రవరాఖ్యుడు ఎలా ఉన్నాడట అంటే అరుణాస్పదపుర పట్టణములో సద్బ్రాహ్మణుడు ప్రవరాఖ్యుడు అని తెలుసుకున్నాం। మరి ఆ ప్రవరుడు ఎలా ఉన్నాడు? మకరాంక మన్మధుని వలే, శశాంక చంద్రుని వలే, మనోజ్ఞమూర్తి మనోహరమైనటువంటి అందమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు, భాషాపర శేషభోగి మరి చక్కని వాక్పటిమను కలిగినటువంటి వాడు, వివిధ అధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అనేక విధములైనటువంటి యజ్ఞములు అనేటటువంటి ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు, మరి అనేక విధములైనటువంటి యజ్ఞములు వాటి యందు పాటించేటటువంటి నియమములను దీక్షాపరతంత్రుడు మరి చక్కగా నిర్వర్తించడము, చక్కగా నిర్వర్తించుట పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు, అనగా యజ్ఞ దీక్షలను యజ్ఞమును ఒక దీక్షలాగా చేబూని యజ్ఞ కార్యములను చక్కగా నిర్వర్తించేటటువంటి గుణము కలిగినటువంటి వాడు అని అర్థము। అంబురుహ గర్భ కుల ఆభరణంబు అన్నాడు। అంబురుహము అనగా పద్మము, మరి ఇక్కడ అంబుజ గర్భుడు, అంబురుహ గర్భుడు అనగా పద్మమునందు ఉదయించినటువంటి వాడు బ్రహ్మ అని చెప్పవచ్చు। అంబురుహ గర్భ కుల ఆభరణంబు, మరి ఆ బ్రహ్మ కులము అనగా బ్రాహ్మణ కులముకు ఆభరణంబు, మరి ఒక ఆభరణము లాంటి వాడు అని అర్థం। బ్రాహ్మణ కులములో ఆభరణము వంటి వాడు ఆ యొక్క ప్రవరాఖ్యుడు అని అర్థం। ఇక్కడ కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ అంటారు వేమన గారు। కులములో ఒక్క గుణవంతుడుంటే వాడి వల్ల ఆ యొక్క కులమంతటికి కూడా గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి। ఏ విధంగా అంటే అరణ్యము లోపల అన్ని ముండ్ల ప్రాయముతో ఉన్నటువంటి అన్ని ముండ్లను కలిగినటువంటి చెట్లతో సహా ఉన్నటువంటి చందనపు చెట్లను కలిగి ఉన్నటువంటి ఆ అడవికి ఒక్క చందనపు చెట్టు వల్ల అడవి అంతా కూడా సువాసన వెదజల్లబడుతుంది। అంటే ఇక్కడ అనేకమైనటువంటి పనికిరాని చెట్లతో పాటు చందనపు చెట్లు ఉండడం వల్ల ఆ అడవి అంతా కూడా సువాసన రావడం జరుగుతుంది। ఏ విధంగా అయితే ఒక్క చందనపు చెట్టు చేత అడవి అంతా కూడా సువాసన వస్తుందో ఆ విధంగా కులములో ఒక గొప్పవాడు ఉంటే ఆ కులమంతటికీ కీర్తి ప్రతిష్టలు వస్తాయి అంటారు నన్నయ్య గారు। ఆ విధంగా ప్రవరాఖ్యుడు బ్రాహ్మణ కులానికి ఆభరణము లాంటి వాడు అని చెప్తున్నాడు। అనారత అధ్యాపన తత్పరుండు, ఎల్లప్పుడూ కూడా ఇతరులకు నేర్పించుట పట్ల ఆసక్తిని కలిగి ఉండేటటువంటి వాడు అని అర్థం। ఇక్కడ ఇతరులకు నేర్పించేటటువంటి వాడు అనగా శిష్యులు అనేటటువంటి అర్థాన్ని తీసుకున్నట్టయితే తన దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి శిష్యులకు ఎల్లప్పుడూ కూడా వేద విద్యలను నేర్పించుట యందు ఆసక్తి కలిగినటువంటి వాడు ఆ యొక్క ప్రవరాఖ్యుడు। మరి ఆ ప్రవరాఖ్యుడు అలేఖ్య తనువు విలాసుడై, ఇక్కడ అలేఖ్య తనువు విలాసుడై, ఇక్కడ లిఖించడానికి అనగా ఒక బొమ్మలాగా గీయడానికి సాధ్యము కానటువంటి అందము కలిగినటువంటి గొప్ప అందగాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను। అంటే ఒక చిత్రకారుడు మన యొక్క రూపం ఎలా ఉందో ఆ విధంగా రూపాన్ని గీయగలుగుతాడు, కానీ ప్రవరుని యొక్క అందము ఆ చిత్రకారునికి అందడం లేదంట। అంటే ఒక చిత్రపటము రూపములో ప్రవరుణ్ణి గీయడం అనేటటువంటిది సాధ్యం కాదు, ఎందుకంటే
ఆ చిత్రకారునికి అందనటువంటి అందం ఆ ప్రవరాక్యుని సొంతం. అంత అందమైనటువంటి వాడు ఆ యొక్క ప్రవరాక్యుడు. మరి అట్లాంటి ప్రవరాక్యుడు ఆ పురిన్ పాయకుండు తన యొక్క గ్రామమును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేటటువంటి వాడు కాదు, ఎక్కడికి తన యొక్క గ్రామమును వదిలిపెట్టి వెళ్ళలేడు అని చెప్తున్నాడు. ఇక్కడ తన యొక్క గ్రామమును వదిలిపెట్టి వెళ్ళలేడు అంటే ఇక్కడ చెప్పినటువంటి పనులన్నింటి పట్ల ఆసక్తిని కలిగినటువంటి ఆ యొక్క ప్రవరాక్యుడు ఆ పనులను వదిలిపెట్టి వెళ్ళలేడు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి మిత్రులారా. అంటే తన యొక్క నిత్య కృత్యముల పట్ల ప్రవరునికి ఎంత ఆసక్తి ఉంది అనేటటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. అంటే తన పనులన్నింటినీ తను చేయవలసినటువంటి తను నిర్వర్తించవలసినటువంటి కార్యములను ప్రక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఆ యొక్క ప్రవరాక్యుడు. ఎలా ఉన్నాడంట ప్రవరాక్యుడు? ఆ యొక్క మన్మధుని వలె, అంతేకాకుండా చంద్రుని వలె మనోహరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడు, చక్కని వాక్పటిమను కలిగినటువంటి వాడు, అంతేకాకుండా యజ్ఞముల పట్ల ఆసక్తిని కలిగినటువంటి వాడు, యజ్ఞములను చక్కగా నిర్వర్తించేటటువంటి వాడు. ఇక్కడ అంబురుహ గర్భకుల ఆభరణంబు, బ్రాహ్మణ కులానికి ఆభరణము వంటి వాడు, ఎల్లప్పుడూ వేద విద్యలను తన యొక్క శిష్యులకు నేర్పిస్తూ ఉండేటటువంటి వాడు, చిత్రకారుడు కూడా చిత్రపటము గీయలేనటువంటి అందము ప్రవరాక్యుని యొక్క సొంతము, చిత్రకారునికి అందనటువంటి అందము ప్రవరాక్యుని సొంతము. అలాంటి ప్రవరాక్యుడు తన యొక్క గ్రామమును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేడు. అంతేకాదు తర్వాత పద్యంలో మరికొన్ని విషయాలు తెలియజేశారు అలసాని పెద్దనగారు ప్రవరాక్యుని గురించి. ఏమంటున్నారు ఇక్కడ? వాణి చక్కదనము వైరాగ్యమున చేసి కాంక్ష సేయుజార కామినులకు భోగ బాహ్యమయ్యే పూచిన సంపెంగ పొలుపు మధుకరాంగనలకు బోలే. మరొక్కసారి పద్యమును. వాణి చక్కదనము వైరాగ్యమున చేసి కాంక్ష సేయుజార కామినులకు భోగ బాహ్యమయ్యే పూచిన సంపెంగ పొలుపు మధుకరాంగనలకు బోలే. ఇక్కడ వాణి యొక్క చక్కదనము వైరాగ్యమున చేసి అన్నాడు. ఇక్కడ వైరాగ్యము అంటే విరక్తి అని ఒక అర్థము, ఇంకొకటి విషయవాంఛ లేకపోవడం, అనగా ఆసక్తి లేకపోవడము, విషయవాంఛలు కలిగి ఉండకపోవడము అని అర్థం. మరి వాణి చక్కదనము వైరాగ్యమున చేసి కాంక్షసేయు జార కామినులకు, అయితే వాణి యొక్క చక్కదనమును చూసి కాంక్షసేయు జార కామినులకు ఆ ప్రవరాక్యుని యొక్క అందమును చూసి మోహించినటువంటి వేశ్యాకాంతలకు వైరాగ్యమున చేసి, అనగా ఆ ప్రవరుడు ఆ విషయ వాంఛల పట్ల ఆసక్తి కలిగి ఉండకపోవడం చేత వారిని లెక్క చేసేటటువంటి వాడు కాదు. కాబట్టి భోగ బాహ్యమయ్యే, కాబట్టి ఆ ప్రవరాక్యుని యొక్క అందానికి, ఆ ప్రవరాక్యుని అనుభవించడానికి ఆ యొక్క వేశ్యాకాంతలు దూరమయ్యారు. వేశ్యాకాంతలు ప్రవరాక్యుని యొక్క అందమును చూసి మోహించారు, కానీ ప్రవరాక్యునికి విషయవాంచలేకపోవడం వల్ల ఆ వేశ్యాకాంతలకు ప్రవరాక్యుని అనుభవించడానికి సాధ్యము కాలేదు. దీని చక్కని ఉపమాలంకారంలో చెప్పారు మళ్ళీ ఇక్కడ అలసాని పెద్దనగారు. పూచిన సంపెంగ పొలుపు మధుకరాంగనలకు బోలే. పూచిన సంపెంగ పొలుపు, మరి సంపెంగ పుష్పములను కలిగి ఉన్నటువంటి ఆ సంపెంగ చెట్టు, పూచినటువంటి సంపెంగ పుష్పములను కలిగినటువంటి ఆ సంపెంగ చెట్టు మధుకరాంగనలకు బోలే. మరి మధుకరాంగనలకు బోలే, ఆడ తుమ్మెదలకు వలె, పూచిన సంపెంగ పుష్పములను కలిగినటువంటి ఆ యొక్క సంపెంగ చెట్టు వద్దకు ఆడు తుమ్మెదలు ఏ విధంగా అయితే భోగ బాహ్యమయ్యన్, ఏ విధంగా అయితే దూరమయ్యాయో, అంటే పూచిన సంపెంగ పుష్పములను కలిగినటువంటి ఆ చెట్టు వద్దకు ఆడు తుమ్మెదలు ఎలా అయితే వెళ్ళలేకపోతున్నాయో ఆ విధంగానే ప్రవరాక్యుణ్ణి కోరుకున్నటువంటి ఆ యొక్క వేశ్యాకాంతలు ఆ ప్రవరాక్యుని యొక్క అందమును అనుభవించకుండా దూరమవుతున్నారు అన్నాడు. ఎందుకంటే ఇక్కడ సంపెంగ పుష్పం చాలా అందమైనది అయినప్పటికీ కూడా ఆడు తుమ్మెదలు సంపెంగ పుష్పం యొక్క మకరందాన్ని గ్రోలలేవు. దానికి గల కారణం ఏమిటి? అన్ని పుష్పముల యొక్క మకరందమును స్వీకరించేటటువంటి ఆడు తుమ్మెదలు సంపెంగ పుష్పము యొక్క మకరందమును స్వీకరించలేవు. ఎందుకంటే సంపెంగ పుష్పము మిక్కిలి సువాసనను కలిగి ఉండడం వల్ల ఆ సంపెంగ పుష్పము యొక్క దగ్గరకు వెళ్ళినప్పుడే, సంపెంగ పుష్పం వద్దకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సువాసనకు మత్తెక్కి ఆడతుమ్మెదలు పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆడతుమ్మెదలు ఆ యొక్క
సంపెంగ పుష్పములను దూరం నుంచే చూస్తాయి తప్ప ఆ సంపెంగ పుష్పంలోని మకరందాన్ని స్వీకరించలేవు. ఏ విధంగా అయితే ఆడు తుమ్మెదలు ఆ యొక్క సంపెంగ పుష్పములో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించలేవో ఆ విధంగానే వేశ్యాకాంతలకు కూడా ప్రవరాక్యుని యొక్క అందమును అనుభవించడం సాధ్యం కాలేదంటున్నారు అల్లసాని పెద్దన గారు. మరి ఇంతటి అందము ఆ యొక్క ప్రవరాక్యుని సొంతము. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.